సందీర్కుం జయసేవ. నా పొరల శ్రీనివాస్ పిల్లల మర్రి పత్రకారాందు ఆదిలాబాద్ కామ్ కీ సిర్మంతో అప్పుడ దేశ రూపో కరోనా వైరస్ సమస్య వత అదెన్ లాసి మమ్మట్ బాన్ మందన ఇంజర్నన్ వెహసర్ సంధి ఉంది జగ జమే మాయవ లక్లక్ మందన కరుణ్ కరుణ్ మన్వ కైట్ చొకట్ నొరణ రోత్ రొప్పు మందన కామ్ మత్తకే వాయన సెల్లెతే బహిరి పెచివా. మిత్రులారా, కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం మీకు తెలుసు. వేల సంవత్సరాలుగా ఆదివాసులు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొని మనుగడ కొనసాగిస్తున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఆదివాసీ తెగలు సునామీని ఎదుర్కొని తమ మనుగడను కొనసాగిస్తున్న తీరు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే నేడు మనం అందరం ఎదుర్కొంటున్న కరోనా వైరస్ సమస్య వీటికి భిన్నమైనది. కరోనా వైరస్ను అరికట్టడానికి ఆదివాసులు ఈపాటికే కొన్ని చర్యలు చేపట్టారు. అందులో భాగంగా వారు స్వీయ నియంత్రణను కొనసాగిస్తున్నారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. ఆదివాసీ గూడాల్లో ఆదివాసులు తమ స్వీయ నియంత్రణను కొనసాగిస్తూ ఊరి మొదట్లో కంచెలు వేయడానికి, చెక్పోస్టులు ఏర్పాటు చేయడానికి ఒక దగ్గర పెద్ద ఎత్తున గ్రామస్తులు గుమిగూడుతున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి అవకాశాలు ఎక్కువవుతాయి. ఇంట్లో ఉంటూ అవసరమైతే తప్ప బయటికి రాకండి, గుంపులుగా కలిసి ఉండకండి. ఇలా చేయడం ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చు. బయటికి వెళ్లి వచ్చిన వారు సబ్బుతో మంచిగా చేతులు కడుక్కోండి. దగ్గు జలుబు చేస్తే చేతి రుమాలను ముఖానికి అడ్డంగా పెట్టుకోండి. బయట నుండి వచ్చి తరచుగా ముక్కును కళ్ళను చేతితో రుద్దుకోకండి. ఇలా చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి బారిన పడకుండా ఎవరిని వారు కాపాడుకోవచ్చు.